బాకండి ఇవన్నీ కూడా కావు సార్. ప్రజల్లో తిరుగుబాటు రావాలి, కార్యకర్తల్లో స్థైర్యం నింపాలి, ధైర్యం నింపాలి. సాహెబ్ గారు, సాంశివరావు గారు, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రస్తావన తీసుకొస్తే కార్యకర్తలు ఏనాడు దడవలేదండి. ఎందుకంటే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ ఎన్ని చేసినా గానీ తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు ఈ రోజు దాకా కూడా. కాకపోతే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని అధిగమించాలని చెప్పి కొన్నిసార్లు మేము కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం. కాకపోతే ఈరోజు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, గతంలో కేసులు పెట్టి ఏదన్నా ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనలో వదిలేసేవాళ్ళు. ఈ రోజు అలాగా సార్, అసలు తెలియకుండా అర్ధరాత్రి ఇళ్ల మీదకి వచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పట్టుకొని వెళ్తున్నారు. కనీసం కేసులు కూడా ఉంటుందా? తర్వాత ఎక్కడెక్కడో తిప్పి వాళ్ళని భయపెట్టి మీరు కానీ ఈసారి ఇన్వాల్వ్మెంట్ అయితే మీ మీద అక్రమ కేసులు పెడతాము అని చెప్పి పలు సెక్షన్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెడుతున్నారు సార్. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని వెలుగులోకి రాట్లా. వాస్తవంగా మా కేడర్ కూడా భయపడిపోయి ఉన్నారండి, ఇది వాస్తవం. కానీ ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా గానీ ధైర్యం గల కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు నిన్న చూసామండి, మనం దేవినేని ఉమామహేశ్వరరావు గారిని అక్కడ అరెస్ట్ చేసేటప్పుడు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చారు సార్, ప్రతిఘటించారు, అన్యాయం జరుగుతుందని చెప్పి. కానీ పోలీస్ అధికారులు తప్పుడు కేసులు బనాయించి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఆ సమయంలో అక్కడ లైవ్ లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళని ద్వేషించాడని చెప్పి వ్యక్తిగతంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారండి సార్. ఒకటి గమనించాలి, ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు ఎంతో మంది అక్రమ కేసులు, వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారండి. అక్కడ ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు బనాయించారు. ఇవన్నీ చూసుకుంటా వస్తే అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు సార్, ఎప్పుడైనా కానీ ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని ప్రజల్లోకి తీసుకెళ్తే కొన్నాళ్ళ తర్వాత ఆ అబద్ధం కూడా నిజమైద్దని. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అదే చేస్తుందండి. గౌరవ డీజీపీ గారికి కూడా చాలా సార్లు మేము మొరబెట్టుకున్నాం, అయ్యా న్యాయం పక్కదోవకి వెళ్తుంది, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, రక్షించాల్సి ఉన్నటువంటి రక్షక పట్టులే భక్షక పట్టులు అవుతున్నారు ఇవ్వాలని చెప్పి. కానీ డీజీపీ గారు కూడా ఇక్కడ వైసీపీ వారికి ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ వారికి ఇంకో న్యాయం అండి, ఇది ఎక్కడ న్యాయం సార్ అని చెప్పి మేము కోర్టులకు వెళ్తే కోర్టుల్లో ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తున్నా గానీ కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేదండి సార్. నేను ఇక్కడ ఒకటి ప్రస్తావించాలండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి, అదే న్యాయస్థానాల మీద కొన్ని బురదజల్లే కార్యక్రమాలు పెట్టి న్యాయమూర్తుల మీద న్యాయస్థానాల మీద బహిరంగంగా లెటర్లు రాశారు. దానికి ఆర్టికల్ 211 ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయం, నాకు ఇంకో న్యాయం ఉండదు కదా, అదే నేను చేస్తే నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారిని వదిలేశారండి, ఇంకెక్కడ న్యాయం, ఇంకెక్కడ చట్టాలు సార్? అంటే ఇక్కడ నియంత్ర పాలన ఉండమా, లేకపోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పి ఈరోజు మేము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఎన్నిసార్లు దున్నపోత మీద వర్షం కురిసింది అనే సామెతగానే ఉన్నాయి. ఏముందలే మొక్కలను ఉమ్మేస్తా తుడుచుకొని వెళ్ళిపోవాలని చెప్పి చూస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులకు కానీ అదేవిధంగా ఏదైతే ఒక గాడిలో తీసుకెళ్లాలో ఆ అధికారులు కూడా ఇలా నిర్వీర్యం అయిపోయారు సార్. ఇది ఎక్కడ చదివండి? అక్రమ కేసులు, ప్రతిదానికి అక్రమ కేసులే. ఎవరన్నా కానీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళని ఇంటికి వచ్చి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయటం, కనీసం వ్యవస్థలు మొత్తం బస్సు పెట్టిపోయినాయండి. సాహెబ్ గారు, నిజంగా సాహెబ్ గారు, నేను టీవీ5